నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి రాంబాబు, పోలియో చుక్కలు తప్పనిసరి, డిఎంహెచ్ఓ శ్యామ్ల. శ్రీనివాసరావు తోట 60 అడుగుల రోడ్డులోని అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో పుట్టిన బిడ్డల నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెచ్ సరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలు నిర్వహిస్తున్నట్లు, పల్స్ పోలియో కార్యక్రమానికి చిన్నారులు తల్లిదండ్రులు వినియోగించుకోవాల్సిందిగా ఆమె తెలిపారు. చాలా అభినందనలు తెలియజేసుకోవాల్సిన సందర్భం ఇది. 1978లో ఫస్ట్ టైం ఈ పోలియోకి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది భారత ప్రభుత్వం చేపట్టింది. తర్వాత 1995లో ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటే పోలియో డ్రాప్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో గర్వించదగ్గ విషయం ఏంటంటే 2012లో ఫస్ట్ టైం పోలియో ఫ్రీ ఇండియాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన భారతదేశానికి ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. 2012లో పోలియో ఫ్రీగా భారత ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇంకా అదే ఇంట్రెస్ట్ తోటి ఈ ఓపీవీ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనే ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడం, నేషనల్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడం చాలా అభినందనీయం. ఇక్కడ ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో, ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ అందరూ, డాక్టర్స్ కానీ, మన సిస్టర్స్ కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ చాలా చక్కగా, చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో చేపట్టడం చాలా అభినందనీయం. మేము కూడా పోలీస్ వారు మా ఇంట్రెస్ట్ తోటి పోలీసు పోలియో చుక్కలు ఏంటి అని అందరూ అనుకోవచ్చు, కాకపోతే అందరికీ అవేర్నెస్ ఉంటుంది. ఖచ్చితంగా 5 సంవత్సరాలు మొదలుకొని దిగును ఉన్న పిల్లలందరూ, 0 to 5 ఇయర్స్ పిల్లలందరూ, అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఇయర్స్ పిల్లలందరికీ కూడా పోలియో వ్యాక్సిన్ ఇప్పించాలి, ఓరల్ పోలియో డ్రాప్స్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో మా వంతు ప్రయత్నం పోలీస్ వారు కూడా మేము చేస్తున్నాం. ఇట్ ఇస్ వెరీ హ్యాపీ హియర్ అండ్ వీ కంగ్రాచులేట్ ద డాక్టర్స్ అండ్ నర్సెస్ హియర్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఓరల్ పోలియో పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఇన్ సచ్ అ హ్యూజ్ మేనర్. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో వైసీపీ అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే వారి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో వైసీపీ అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని అపహాసించే వారిలో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటే చాలు వాళ్ళని నోట్లతో కొని మరి మంత్రులు చేసే పార్టీ టీడీపీ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్లినచో రాజీనామా చేపించి మరి పార్టీలోకి ఆహ్వానించుకుంటారని, ప్రజాస్వామ్య విలువలు లేకుండా చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేశారని ఆయన మండిపడ్డారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించక తప్పదని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది. చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద ప్రతిక్షణం పోరాడుతుంది. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తట్టుకొని పోరాటంలో ముందుకు వెళ్తాము. మొక్క ఓని ధైర్యంతో ముందుకు వెళుతున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని, సాహసాన్ని చూసి నిజంగా గర్వపడుతున్నామని మనవి చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలను ప్రజలు ఖండించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రార్థన చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాం. మీరు చేస్తున్న ఈ అప్రజాస్వామిక విధానాలకు త్వరలోనే మీరు, మీ అబ్బాయి ఇద్దరు మూల్యం చెల్లించక తప్పదని మనవి చేస్తున్నా. చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యన, రుణమాఫీకి కుటుంబంలో ఒకరికే చేస్తాడంట, రెండోడుకుంటే చేయడంట. కానీ ఈ కుటుంబంలో ఇద్దరు మాత్రం మంత్రులుగా ఉండొచ్చు, ఒక ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, ఒక ఆయనేమో మంత్రిగా ఉండొచ్చు. అదే లోకేష్ గారు ఒకనొక సందర్భంలో చెప్పారు, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లోకేష్ గారు ఒక మాట చెప్పారు, నేను హైదరాబాదీని అని. మరి వాళ్ళు ఏ బాధి అయ్యాడు అంటున్నా, మంత్రివర్గం వచ్చేటప్పటికి అమరావతి వాసి అయ్యాడు, అప్పుడు ఎన్నికల్లోనేమో నేను హైదరాబాదీని అని చెప్పాడు. ఇలా తప్పుడు మాటలు చెప్పి పబ్బం గడుపుకునేటటువంటి తెలుగుదేశానికి ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు.
ఆల్ ట్రేడ్ యూనియన్ సంయుక్తంగా కలిసి యూటీఎఫ్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర భవన నిర్మాణకు రాష్ట్ర కార్యదర్శి పిల్ల నరసింహరావు మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారానే పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును కాజేయడానికి చంద్రబాబు బీమా పథకాలను ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రన్న బీమాకు తరలించిన డబ్బును సంక్షేమ బోర్డుకు తిరిగి చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు 3G యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు నిర్మాణాలు చేసేటువంటి సిమెంట్ కానీ, ఐరన్ కానీ, ఉడ్డు కానీ, ఎలక్ట్రికల్ సామాన్లు కానీ, శానిటరీ సామాన్లు కానీ, ఇలాంటి వాటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయలు రావటం అనేది జరుగుతుంది ట్యాక్స్ రూపంలో. ఆ ట్యాక్సుల నుంచి నేను ఒక పైసా కూడా మీకు ఇవ్వను, ఈ ట్యాక్సులన్నీ మాకే కావాలి అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం మొండికేసిన దాని మీద మనం సుప్రీంకోర్టుకు పోయి మన ట్రేడ్ యూనియన్లు సుప్రీంకోర్టులో భవన నిర్మాణ కార్మికుల చట్టం ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలి అని చెప్పి కోరిన దాని మీద ఇక్కడ శస్సు రూపంలో వసూలు చేసుకోమని చెప్పి చెప్తాం అనేది జరిగింది. 10 లక్షల పైన ఖరీదైనటువంటి భవంతుల దగ్గర 1% శస్సు వసూలు చేసుకోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన దాని మీద ఈ రాష్ట్రంలో శస్సు అనేది వసూలు చేసుకోవటం అనేది జరిగింది. ఆ శస్సు డబ్బులు కూడా మనం కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 1300 కోట్ల రూపాయలు పైబడి శస్సు రూపంలో ఇవ్వాలని చేసుకోవటం జరిగింది. భారతదేశంలో 28,000 కోట్ల రూపాయలు శస్సు రూపంలో వసూలు చేసి పెట్టుకోవటం జరిగింది. ఈ శస్సు డబ్బుల్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా శస్సు రూపంలో వసూలు చేసుకున్నటువంటి డబ్బులు తీసుకోకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు యాక్ట్. కానీ నిస్సిగ్గుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వస్తే భవన నిర్మాణ కార్మికులు చేయాల్సినటువంటి సౌకర్యాలు చేయకోకుండా 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కాజేస్తామని వీటికి కొత్త కొత్త పేర్లు పెట్టి భవన నిర్మాణ కార్మికులు ట్రైనింగ్ స్కూల్ కడుతున్నానని చెప్పి 20 కోట్ల రూపాయల రూపంలో కడుతున్నామని చెప్పి తీసుకోవడం అనేది జరిగింది. అట్లాగే ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఇన్సూరెన్స్ చేపిస్తున్నానని చెప్పి 12 కోట్ల రూపాయలు తీసుకోవడం అనేది జరిగింది. భవన నిర్మాణ కార్మికులు భార్యలు బిడ్డలే. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో చింతలపూడిలో ధూళిపాళ నివాసం ఎదుట కార్యకర్తల ఆందోళన. పార్టీకి రాజీనామా చేయాల్సిందిగా కార్యకర్తల నినాదాలు. సన్నిహితులతో సమావేశమైన చర్చిస్తూ ధూళిపాళ రాజీనామా చేసిన యోచనలు ధూళిపాళ. 5 సార్లు గెలిచిన మంత్రి పదవి ఇవ్వలేదని ధూళిపాళ. నిన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో భాగంగా గత 5 పర్యాయాల నుంచి ఈ పొన్నూరు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ప్రజల హృదయాలు ప్రజల మన్నలను పొందినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉండాలంటే ధూళిపాళ నరేంద్ర కుమార్ గారి అనేటువంటి విషయం ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి తెలుసు. గతంలో దుర్మార్గుడైనటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ అయినా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బొత్స సత్యనారాయణ అయినా ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా 10 సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి ధూళిపాళ నరేంద్ర కుమార్ గారి అనేటువంటి విషయము పార్టీ అధిష్టానానికి తెలుసు. మొన్న 2014లోనే మంత్రిగా ఇస్తారని ఆశించాము. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా పార్టీ అధిష్టానము ప్రవర్తించిందని నిన్న జరిగినటువంటి విస్తరణలో తేట తెల్లమైనది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఇలా తండ్రి గారు ఏదైతే పార్టీ కోసం రైతు సదస్సు ఏర్పాటు చేసి అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు చనిపోయాడో అలాంటి కుటుంబానికి ఆనాటి నుండి నేటి వరకు కూడా అన్యాయం జరుగుతుందనే దాంట్లో ఎలాంటి అపోహ లేదు. అన్నటి విషయంలో మహారాష్ట్రలో శాసనసభ్యులు వారు 4-5 రోజులు ఆ ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందుల్లో అక్కడ ఉండి కూడా ఈ యొక్క రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈరోజు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు. కొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త మనోభావం దెబ్బతినే విధంగా పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులైనా మండల పార్టీ అధ్యక్షులైనా వివిధ పార్టీ హోదాలో ఉన్నటువంటి ఎంపీడీసీలు సర్పంచులు అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తూ ఉన్నాం. మేము మేమందరం పనిచేస్తాం. పార్టీ అధిష్టానం ఏదైతే మాకు అన్యాయం చేసింది, అన్యాయం జరిగిందని ప్రతి ఒక్క కార్యకర్త మనసులో ఉంది. దీనిని ఎక్కడా కూడా బయటకు పొక్కనీయకుండా కూడా రాత్రి నుంచి కూడా మేము చాలా తమాయించుకొని ఉన్నాం. ఇదొక మేము హెచ్చరిక అనట్లేదు, పరిణామాలు అంటలేదు, పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి మాట్లాడలేదు. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము పార్టీ అధిష్టానానికి తెలియజేస్తూ మూకమ్మడిగా మేము ఈ క్షణాల నుంచి పార్టీ విధులకు దూరంగా ఉంటూ పార్టీ యొక్క పదవులన్నింటికి కూడా రాజీనామా చేస్తున్నామని తెలియజేస్తాం.
ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.